हेलो एव्रीवन, वेलकम टू चिन्नक्का होम। अंदर की चिन्नक्का होम तरफ विनायक चवती शुभाकांक्षलु। पंडुग रोजुना इला त्वरगा रेडी अयिपोये प्रसादालु चेसुकुंटे एक्कुव समयं वीटि कोसं पट्टदु। अलागे मीरु कूडा पूज प्रशांतंगानु त्वरगानु चेसुकोवच्चु। लेट्स स्टार्ट। मन बज्जु गणपयकि मुंदुगा निवेदिंचवलसिन प्रसादं कुडुमुलु। वीटि कोसं ओक कप्पु बियन रव्वनु तीसुकोवाली। కప్పు రవ్వకి 2.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి। నీళ్లు కాస్త వేడెక్కిన వెంటనే ఒక స్పూన్ salt వేసుకోవాలి। నీళ్లు మరుగుతున్నప్పుడే కప్పు బియ్యం రవ్వని వేసుకుంటూ కలుపుతూ ఉండాలి। దీన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి। నూక ఇలా మగ్గిన తర్వాత దించి కాస్త కొబ్బరి కూర చల్లుకోవాలి। ఈ కొబ్బరి కూర అంతా కలిసిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి। ఇలా కలిపాక చేతితో చిన్న చిన్న కుడుములాగా చేసుకోవాలి। చూసారా ఎంత బాగా చేసారో రౌండ్ గా। స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ స్టాండ్ పెట్టి దాని మీద మనం తయారు చేసుకున్న కుడుములన్నిటిని వరుసగా పేర్చాలి। వీటిని ఆవిరి మీద 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। అంతే, బొచ్చు గణపతికి ఎంతో ఇష్టమైన కుడుముల ప్రసాదం రెడీ అయిపోయినట్టే। ఇప్పుడు స్వామివారికి ఇష్టమైన రెండో ప్రసాదం జిల్లేడుకాయలు। వీటికి కూడా కుడుములకు ప్రిపేర్ చేసినట్లుగానే నూకని సిద్ధం చేసుకోవాలి। నేను ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు ముందు వీడియోలో చూపించాను। మీరు ఈ రెండు రెసిపీస్ కోసం ఒకేసారి నూకను ఉడికించుకున్నట్లయితే ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుంది। ఒక పాన్ లో కప్పు బెల్లం వేసి 1/2 కప్పు నీళ్లు పోయాలి। బెల్లం మొత్తం కరిగిపోయాక 2 కప్పుల కొబ్బరి కూర వేయాలి। ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది, కొబ్బరి నోసు పాడైపోతుంది। ఇలాచి పొడి కొద్దిగా వేసి మరి కాసేపు కలుపుకోవాలి। ఇలా ఉండవుతుంది అనిపించుకోగానే దించి వేడి చల్లారక ముందే ఉండలుగా చేసుకోవాలి। వీటిని ఇలా జిల్లేడుకాయ షేప్ లో చేసుకోవాలి। మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా చేతిలోకి తీసుకొని కొబ్బరి నోజ్ ఉండను పెట్టి ఇలా గట్టిగా సీల్ చేసుకోవాలి। ఇక్కడ ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, లోపల ఉన్న కొబ్బరి నోజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు, అలా జరిగితే రెసిపీ పాడైపోతుంది। స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ స్టాండ్ పెట్టి దాని మీద మనం చేసుకున్న ఈ జిల్లేడుకాయలన్నిటిని పెట్టుకోవాలి। వీటిని కూడా ఆవిరిపై ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। అంతే, రుచికరమైన జిల్లేడుకాయలు రెడీ। ప్రసాదం స్వామివారికి ప్రీతికరమైన మోదకాలు। వీటి కోసం ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి। 2 కప్పుల నీటిని పోసుకోవాలి। ఇందులో salt బియ్యం పిండి వేసుకో
మీరు ఎంత బియ్యం పిండిని తీసుకున్నప్పటికీ 1:2 రేషియోలోనే దాని వాటర్ కూడా మనం ఏదైతే కొబ్బరి నూజు జిల్లేడకాయలకి ప్రిపేర్ చేసుకున్నామో దానినే ఈ మోదకాలకు కూడా ఉపయోగించవచ్చు దీనివల్ల మనకి టైం సేవ్ అవుతుంది రెసిపీస్ కూడా త్వరత్వరగా అయిపోతాయి ఇలా రౌండ్ షేప్ లో చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దని ఇలా ఉండలు లేకుండా చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా పిండి ముద్దను చేతిలోకి తీసుకొని కాస్త నెయ్యిలో ముంచి తాటగా చేసుకోవాలి ఇలా చేశాక మనం చేసుకున్న కొబ్బరి నూజుండని ఇందులో పెట్టి మోదకాల షేప్ లో చేసుకోవాలి మీకు ఒకవేళ మోదకాల షేప్ రావట్లేదు అనిపిస్తే చిన్న చాకు గాని స్పూన్ గాని తీసుకొని చిన్న చిన్న నాట్లు పెట్టుకొని ఆ షేప్ వచ్చేలా చేసుకోవచ్చు గణేషునికి ఈ మోదక రెసిపీ కూడా ప్రిపేర్ అయిపోయినట్టే ఫైనల్ రెసిపీ బెల్లం తాలికలు మోదకాలు తయారు చేయడానికి ఏదైతే పిండిని సిద్ధం చేసుకున్నామో దీనికి కూడా అదే పిండిని ఈ రెసిపీ కోసం తీసుకున్నాను మీకు బాగా అర్థం అవడం కోసం నేను మళ్ళీ వీడియో క్లిప్ ని యాడ్ చేశాను దీనివల్ల టైం సేవ్ అవడమే కాకుండా త్వరత్వరగా అన్ని రెసిపీస్ అయిపోతాయి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటూ కాస్త పొడి పిండిని చల్లుకొని ఇలా తాలికల్లా వత్తుకోవాలి మీరు ఇలా పొడి పిండి వేస్తూ చేయడం వల్ల షేప్ పర్ఫెక్ట్గా రావడమే కాకుండా పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది వీటి పాకం కోసం 2 కప్పుల బెల్లానికి 3 కప్పుల నీళ్లు పోయాలి దీంట్లో కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంది నేను అందుకోసం కొద్దిగా షుగర్ని యాడ్ చేశాను బెల్లం అంతా కరిగిపోయి ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక మనం సిద్ధం చేసి పెట్టుకున్న తాలికల్ని వేసేయాలి వీటిని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలి 30 నిమిషాల తర్వాత చూస్తే వారే వా ఎంత కలర్ఫుల్గా వచ్చేసాయో చూసారా స్వీట్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఈ రెసిపీని భలే ఎంజాయ్ చేస్తారు బాగున్నాయి కదా మీరు కూడా ఈ రెసిపీస్ని తప్పకుండా వినాయక చవితిలో ట్రై చేయండి ఇప్పటి వరకు మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే కిందన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మేము చేసే వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్గా వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్